భారత్ జోడో యాత్ర గురించి, రాహుల్ గాంధీ గురించి ఇక్కడ నాయకులు చేరి వచ్చినటువంటి నాయకులు ఏ అభిప్రాయంతో ఉన్నారు, ఎలా సక్సెస్ అయింది అనే విషయాలను గురించి మనము ఈ యొక్క నాయకులను అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. చెప్పండి. విశాఖకు ఆంధ్రులకు గత 615 రోజులుగా నిలయ నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు, అనేక పాదయాత్రలు చేస్తున్నాం. కరోనా అత్యంత ప్రళయం ఉన్న సమయంలో కూడా ఢిల్లీ నడుగుతున్న సుమారు 2000 మందితో కళ్ళం తొక్కి మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ఒక నిరసన దీక్షలు కూడా చేయడం జరిగింది. అయినా కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు పోతూ వీళ్ళ అబ్బ సొత్తులాగా నిర్మలా సీతారామన్ పదే పదే పార్లమెంట్ లో ప్రకటన చేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తాం, అమ్మనివ్వకపోతే మూసేస్తాం అని చెప్పి పదే పదే ప్రకటన చేయడంతో అనేక మంది ఆందోళన బాటు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఈవేళ లక్ష మందికి అన్నం పెట్టే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి కేవలం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం 5000 కోట్లు పెట్టుబడి పెడితే ఈవేళ 50000 కోట్ల రూపాయలు తిరిగి 12 రూపాయల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి చెల్లించిన ఏకైక భారత ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇలాంటి మహోన్నతమైన స్టీల్ ప్లాంట్ ని ఇవాళ చేపల దెబ్బగా ఉన్నటువంటి విశాఖపట్నం అభివృద్ధి చెందింది, ఐకాన్ గా మారింది, ప్రపంచంలోనే ఒక దిక్సూచిగా ఉంది అని అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్ల డెవలప్ అయింది నగరం. అలాంటి నగరంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం అనేక మంది అసూలు వాసి ఈ పరిశ్రమను స్థాపిస్తే అసలు భారతదేశంలో 75 సంవత్సరాలు బీజేపీ ఎక్కడైనా ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మించిన ఒక్క సంవత్సరం కూడా నిర్మించలేదు. అలాంటి ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా వీళ్ళన్నీ ఒంటరి పోగడి పోతూ ఎవరో ఉండేది బీజేపీలో జాయిన్ అవుతా అని చెప్పి బీజేపీకి వంట పడుతూ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. అన్ని పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద అన్ని పార్టీలు బీజేపీకి వంట పడడంతో బీజేపీ ఏకైక శక్తిగా ఎదిగి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎమ్మెల్యేలు అన్ని ఇండస్ట్రీస్ ని కూడా మూసేసే పరిస్థితి, రోడ్లు అమ్మేశారు, రైళ్లు అమ్మేశారు, అలాగే ఓడరేళ్లు అమ్మేశారు, ఎయిర్పోర్ట్లు అమ్మేశారు, భారతదేశాన్ని అమ్మేస్తున్నారు. ఆదానికి అందానికి కట్టుబెట్టడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికుల్ని నడ్డాడు ఉంచుతున్నారు. వీళ్ళకి దేవుని గడిపాటం చెప్పాలని చెప్పి ఈ రోజు రాహుల్ గాంధీ కలవడం జరిగింది. విశాఖపట్నం స్టేట్ బ్యాంక్ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున వచ్చి ఆయన నివేదించాం. డెఫినెట్ గా నోటికి నేర్పడం మీ నానమ్మ గారు పెట్టిన ప్లాంట్ ఇది. ఆవిడ పెట్టిన తర్వాత 10 మంది ప్రధానమంత్రులు విద్యార్థులుగా ఈ పరిశ్రమకు సహకరించారు. ఈవేళ 20000 మంది ప్రత్యక్షంగా ఉద్యోగం చేస్తుంటే 45000 మంది పరోక్షంగా కాంట్రాక్ట్ లేబర్ గా ఉద్యోగం చేస్తున్నారు. లక్ష మంది పెట్టే ఆయన ఈ కంపెనీని మీరు కాపాడాలి, ఒకసారి విజిట్ చేయాలి, పార్లమెంట్ లో ఉభయ సభల్లోనూ కూడా మీరు మాట్లాడాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. ఆయన సంచిత వ్యక్తం చేశారు, విశాఖ ఉక్కును కాపాడుకున్నారని చెప్పారు. ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ విశాఖ ఉక్కు జోలికి వస్తే బీజేపీ కలబడుతున్నారు, ఆవిడ అబ్బసొంతు కాదు మోడీకి. ఇవాళ మోడీ ఇవాళ ఆదానికి అమ్మానికి దేశాన్ని కట్టుబెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాలు కూడా అలా నారాయణ ఏడిపే పరిస్థితి ఉంది. ఇవాళ 24-26 వేల ఎకరాలు భూమి ఇచ్చినటువంటి నిర్వాసితులు 8000 మంది ఇంకా ఆర్పాట్లు పెట్టుకుని ఉద్యోగాల కోసం అలమటిస్తున్నారు, వాళ్ళు సరిపోయిందని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ మీద అన్ని పార్టీలు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలను తిప్పుకోవాలని చెప్పి నిదానం తెలియజేస్తున్నాం. నా పేరు వర్షాల శ్రీనివాసరావు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులండి.